டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். ஹலோ ஃப்ரெண்ட்ஸ், இச்சின க்வெஸ்சன், இஃப் த மேட்ரிக்ஸ் ஏ இஸ் சச் தட் ஏ இன்டூ -1, -2, -3, -1 இஸ் ஈக்குவல் டு -4, -1, -7, தென் ஏ இஸ் ஈக்குவல் டு. సో ఇది ఒక కండిషన్ ఇచ్చారు. ఈ కండిషన్లో నుంచి ఏ అనే మ్యాట్రిక్స్ని ఫైండ్ చేయమంటున్నారు. సో ఇవి మనకి ఇచ్చిన ఆప్షన్స్. సో కండిషన్ వచ్చేసి ఏ ఇంటూ -1, 2, 3, 1 ఇజ్ ఈక్వల్ టు -4, 1, 7, 7. సో మనకి మల్టిప్లికేషన్ చేయాలి. సపోజ్ దీని ఆర్డర్ ఎక్స్ బై వై అనుకుందాం, దీని ఆర్డర్ 2 బై 2, దీని ఆర్డర్ 2 బై 2. సో ఎప్పుడైనా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలంటే ఏ అనే నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇంకా ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీని నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. సో ఇందులో నుంచి మనకి వై ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఎక్స్ అనేది దీంతో ఈక్వల్గా ఉండాలి, వై అనేది దీంతో ఈక్వల్ ఉండాలి. ఇందులో నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో దీని ఆర్డర్ ఏ కూడా ఆర్డర్ 2 బై 2. సో ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ని ఏ బి సి డి అని తీసుకుందాం. సో ఇప్పుడు ఈ టూ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి దాని తర్వాత ఈ మ్యాట్రిక్స్ తోటి ఈక్వల్ చేద్దాం. సో ఏబిసిడి ఇంటూ 1, -1, 2, 3, 1. సో ఇట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ -1, -A, +B × 3 అంటే 3B. నెక్స్ట్ ఏ ఇంటూ 2 అంటే 2A, +B × 1 అంటే B. నెక్స్ట్ సి ఇంటూ -1 అంటే -C, +D × 3 అంటే 3D. నెక్స్ట్ సి ఇంటూ 2 అంటే 2C, +D × 1 అంటే +D. సో ఇప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ టు -4, 1, 7, 7. సో -A, +3D, 2A, +B, -C, -A, +3B ఇది 3D. నెక్స్ట్ 2C, +D ఇజ్ ఈక్వల్ టు -4, 1, 7, 7. ఇందులో నుంచి ఇప్పుడు టూ మ్యాటర్స్ని ఈక్వేట్ చేస్తే మనకి కంపేర్ చేస్తే -A, +3B ఇజ్ ఈక్వల్ టు -4, 2A, +B ఇజ్ ఈక్వల్ టు 1, -C, +3D ఇజ్ ఈక్వల్ టు 7, 2C, +D ఇజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఈ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేద్దాం. 2తో మల్టిప్లై చేస్తే మనకి -2A, +6B ఇజ్ ఈక్వల్ టు -8. సో ఇప్పుడు ఇది వచ్చేసి 2A, +B ఇజ్ ఈక్వల్ టు 1. సో ఇందులో నుంచి -2A, +2A క్యాన్సిల్, 6B, +B అంటే 7B ఇజ్ ఈక్వల్ టు -8, +1 అంటే -7. సో ఇందులో నుంచి B ఈజ్ ఈక్వల్ టు -1. సో B వాల్యూ -1. సో -A, +3 × B అంటే -1 ఇజ్ ఈక్వల్ టు -4. సో విచ్ ఇంప్లైస్ -A ఈజ్ ఈక్వల్ టు -4. -3 రైట్ సైడ్ వెళ్తే +3 అవుతుంది, విచ్ ఇంప్లైస్ -A ఈజ్ ఈక్వల్ టు -1. అంటే -, క్యాన్సిల్, A ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ వాల్యూ 1, B వాల్యూ -1. నెక్స్ట్ ఈ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఈ టూ ఈక్వేషన్ సాల్వ్ అంటే ఫస్ట్ ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేద్దాం. 2తో మల్టిప్లై చేస్తే -2C, +6D ఇజ్ ఈక్వల్ టు 14. 2C, +D ఇజ్ ఈక్వల్ టు 7. వచ్చేసి -2C, +2C క్యాన్సిల్, 60 ప్లస్
డి అంటే 7d ఈజ్ ఈక్వల్ టు 14 + 7 అంటే 21. 7 × 1 = 3, విచ్ ఇంప్లైస్ డి ఈజ్ ఈక్వల్ టు 3. సో డి వాల్యూ 3. సో డి వాల్యూ ఈ 2c + d ఈజ్ ఈక్వల్ టు 7 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2c + d అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 7, విచ్ ఇంప్లైస్ 2c ఈజ్ ఈక్వల్ టు 7 - 3 అంటే 2c ఈజ్ ఈక్వల్ టు 4. సో 1 = 2, విచ్ ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు మనం ఏ అనే మ్యాట్రిక్స్ని ఫైన్ చేయమన్నారు. ఏ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏ మ్యాట్రిక్స్ ABCD అంటే మ్యాట్రిక్స్ ఏ అంటే 1 A1, B - 1, సి వచ్చేసి 2, డి వచ్చేసి 3. సో 1 - 1 - 2 - 3 అనేది మనకి మ్యాట్రిక్స్. సో 1 - 1 - 2 - 3 అనేది మనకి థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ.